పెంచుకొని ఈ సెక్యూరిటీలో భాగంగా బయట నుంచి విజిటర్స్ ఏదైతే ఈ గుట్కాలు కానివ్వండి లేకపోతే ప్రొహిబిటెడ్ థింగ్స్ ఏమైనా సిగరెట్లు బీడీలు మందుకళ్ళు ఇంకా ఇటువంటి అన్నీ కూడా ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ పెంచి అవి అక్కడే మనం కలెక్ట్ చేసేసి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి వాటిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల గత 1 మంత్ 2 మంత్స్ నుంచి మనం చూసుకుంటే లోపల ఈ పాన్కు సంబంధించిన స్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో గోడల మీద కానివ్వండి ఇవన్నీ కూడా చాలా తగ్గినాయి. ఇదే కాకుండా హైజీన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో భాగంగా మనకి అక్కడ ఉన్న పేషెంట్స్కి మనం ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ పేషెంట్స్కి మంచిది, ఆ పేషెంట్ అటెండెన్స్ కూడా ఇటువంటివి అన్నీ కూడా వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. సో ఇందులో భాగంగానే ఈరోజు మనం చిరుకులు కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు మనకి నరేష్ ఆధ్వర్యంలో మనము ఈ పనిని మనం చేస్తున్నాము. సో ఇవన్నిటి కూడా అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఈ గాంధీ హాస్పిటల్ అనేది మనకి ఈ పబ్లిక్ ప్రాపర్టీ, మనందరం కూడా దీన్ని కాపాడుకొని ఇటువంటి ఏమీ కూడా ఇది లేకుండా మొన్న మీరు చూశారు ఒక్క గంజాయి వాళ్ళు కూడా మనకు దొరికిన గంజాయి జేబులో పెట్టుకొని పేషెంట్ అటెండెంట్ లోపల పోతుంటే దాన్ని కూడా మన సెక్యూరిటీ వాళ్ళు నియంత్రించడం జరిగింది. ఈ రకంగా మన వాళ్ళకి కేసు కూడా మనం జైలుకు పంపించాము, కేసు బుక్ చేశాము. ఈ సందర్భంగా మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా నేను అభినందించడం జరుగుతుంది. సో ఇటువంటివన్నీ మనం ఎందుకు చేస్తున్నామో ఇవన్నీ కూడా అంటే కాల్చి మనం ఒక వీడియో తీసి ఒక మెసేజ్ ద్వారా పబ్లిక్ ఎందుకు పెడుతున్నాము అంటే ఇటువంటి పదార్థాలతోటి మనము గాంధీ హాస్పిటల్లోకి ఎంట్రీ అనేది లేదు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్నో డిసీజెస్ కోవిడ్ కానివ్వండి లేకపోతే వేరే ఇన్ఫ్లుయెంజా కానివ్వండి ఇంకా చాలా ఎన్నో కష్టాలతోటి ట్రామా కేసెస్ కానివ్వండి ఎమర్జెన్సీ దాంతో వచ్చే పేషెంట్స్కి మనము మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మనం మంచిగా చేసి బయటకు పంపించాలి. సో దీనికి అందరూ సహకరించాల్సిందిగా